పని పడలేకపోతే మోటార్ మూల పెడుతుంది, అదే కొవ్వు పెరుగుద్దని నా ఉద్దేశం. పైగా మీ చెల్లి వచ్చింది కదా, దానికి ఏమన్నా చెయ్యాలంటే అదే హెల్ప్ చేయాలంటే నేను కొంచెం కష్టపడాలి కదా, అందుకే బాడీ లైన్ లో పెడుతున్నా. థాంక్స్ బావా, ఆయన నా కోసం ఇంత కష్టపడడం ఎందుకు? అరే అప్పుడే నిద్ర లేచిపోయావా, ఇంకా సేపు పడుకోలేకపోయావా, లేకపోతే గ్లామర్ దెబ్బతింటది కదా. నాకు మీ మాటలు వినే మెలకు వచ్చింది. అయినా మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు, మీకు ఎక్సర్సైజ్ అవసరం చెప్పండి. నీలాంటి దాని పక్కన నిలబడితే కుర్రాళ్ళ ఉండాలి కదా. ఎంత బాగా చెప్పారు బాబా, అయినా ఇప్పుడు కూడా మీరు కుర్రాళ్ళగే ఉన్నారు కదా. అంటే యుద్ధంలోకి వెళ్లే సైనికుడు తుప్పు పట్టిన తుపాకీ పట్టుకెళ్ళి సరికి కాసలేకపోయానుకో శత్రువు వాడిని ఎర్రేదో అనుకునే ప్రమాదం ఉంది, అందుకనే తుప్పు ఎదిరించుకుని వెళ్ళాడనుకో బుల్లెట్లు అయిపోయే వరకు కాల్చొచ్చు. ఇప్పుడు మీరే యుద్ధానికి వెళ్ళబోతున్నారు, ఆ శత్రువులు ఎవరు? నువ్వు సడన్ గా ఇలాంటి ప్రశ్న వేస్తావు అనుకోలేదు. మన జీవితం యుద్ధం, అందులో మనమే సైనికులు, మనకు తగిలిన శత్రువులు. ఎంత బాగా చెప్పావు బావా, అయినా ఇప్పుడు కూడా మీరు కుర్రాళ్ళగే ఉన్నారు కదా. వాళ్ళే అర్థం చేసుకున్నా అనే. ఏంటి ఎలా వచ్చారు ఇంటి దగ్గర? అందరూ బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారు, మా ఇంటి దగ్గర ఎవరు బాగోలేదు. ఏమైంది బావా? ఏముందమ్మా, మా నాన్నకేమో పక్షవాతం, మా ఆవిడకేమో కీళ్ళవాతం. ఆటకాలలో వద్దనండి. నీకు వినమడిందా అమ్మా? మా ఆవిడ కీళ్ళవాతం కాదు గానీ నేనే వంట చేసుకుని నేనే తింటుంటే నోరంతా చప్పబడిపోయింది. ఇవాళ ఎలాగైనా సరే మంచి భోజనం పెట్టించు, తింటాను. రండి బావా, మీకు ఇష్టమైన వండి. అలాగే మీరు కంటిన్యూ, మీరు కంటిన్యూ. తిన్నాక వచ్చినట్టున్నాడు. నువ్వు నాకు వడ్డింది కానీ పద. నేను ఇంకా స్నానం చేయలేదు బావా. నీకు అది అలవాటు ఉంది కదా, వెళ్ళి స్నానం చేసిరా. సరే భోజనం చేద్దాం.